ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను। ఈ సమయంలో ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను। ప్రియమైన వారలారా, తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం। మహోన్నతుడా, గొప్ప దేవ యేసు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాం। ప్రార్థనా పోరాటంలో మేము పాల్పంపులు పొంది దీవించబడ్డానికి కృప మాకు అనుగ్రహిస్తున్నందుకై నీకు కృతజ్ఞతలు వందనాలు। ఈ సమయంలో నిబిడలమైనటువంటి మాతో మీరు మాట్లాడి మీ స్వరాన్ని వినిపింప చేయండి। స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని గనపరచుకుని విజ్ఞాపన ప్రార్థన ద్వారా నీ నామాన్ని హెచ్చించుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్। నాదంటూ లోకాన ఏది లేదా, ఒకవేళ ఉందంటే నీవు ఇచ్చినదే ప్రభువా అని పాడుతున్నాను। నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా। నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా। నీదే నీదే బ్రతుకంతా నీదే, పాడదాం। నీదే నీదే బ్రతుకంతా నీదే, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా। నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అందరు కలిసి పాడదాం। నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా। నీదే నీదే బ్రతుకంతా నీదే, పాడదాం। నీదే నీదే బ్రతుకంతా నీదే, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా। నాకున్న ఈ బలం, నాకున్న ఈ పొలం, రాగుచున్న ఈ జలం నిలువనీడ ఈ గృహం నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం రాగుచున్న ఈ జలం నిలువనీడ ఈ గృహం నిలిచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతిక్షణం నిలిచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతిక్షణం కేవలం నీరేనయ్యా కేవలం నీరేనయ్యా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే పాడదాం నీదే నీదే బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా బ్రతుకంతా యేసయ్యా నీదే నీదే బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే యేసు నీదే నీదే బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా అత్యంత ప్రేమస్వరూపిణి నీవే ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమస్వరూపిణి నీవే క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి చక్కటి కృప దేవుడు అనుగ్రహించినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మనమందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 1 అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. వీరందరినూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏక మనసుతో ఎడతెగక ఆదిమ సంఘము ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. నా ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేస్తున్నటువంటి వీరి జీవితాన్ని మనం గమనించినట్లయితే అది ఎంతో ఆశీర్వాదకరమైంది కదా. 10 దినాలు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. పగలు రాత్రి నిరంతరం ఎల్లవేళలా వారు దేవునికి స్తుతులు చెల్లిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని కొనియాడుతూ వారు ప్రార్థన చేస్తున్నటువంటి విధానాన్ని మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక వీరందరూ కూడా 10 దినాలు ప్రార్థన చేయడం ద్వారా ఏం జరిగింది అని అంటే, దేవుడు వారిని పరిశుద్ధాత్మతో నింపినట్లుగా, దేవుని ఆత్మ ప్రభావంతో వారు నింపబడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. అవును, ప్రార్థన ఏం చేస్తుందంటే మనల్ని దేవునికి దగ్గరగా ప్రియమైన వారిగా చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేశారంటే అలాగే ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? యోహాను సువార్త 17 అధ్యాయం 22వ వచనంలో మనము ఏకమయ్యున్నలాగున వారును ఏకమయ్యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. చూసారా, మనం ఏకమై ఉన్న రీతిగా వారు కూడా ఏకమై ఉండాలి. అంటే వారు ఏం కలిగి ఉండాలి? మనమేమో ఏకమై ఉన్నాం. మనము అనగా యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డలు, యేసు ప్రభువారు అనగా యేసు ప్రభువారు, యేసు ప్రభు శిష్యులు ఏకమై ఉన్నారు. మనం ఏకమై ఉన్నట్టుగానే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే మాట ఏంటంటే, తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. అలాగే మరి వారు కూడా ఏకమై ఉండాలి. మనతో పాటు ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మనతో పాటు ఏకమై మనతో సాన్నిహిత్యంగా ఉంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధత, మనలో ఉన్న యథార్థత, మనలో ఉన్న నమ్మకత్వం, మనలో ఉన్నటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆ దీవెనకరమైనటువంటి పరిస్థితులు వారు కూడా అనుభవించడానికి వీలు కలుగుతుందని ఏం చేశారంటే మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని ప్రార్థన చేస్తున్నాను అని ఇక్కడ మరి దేవుని సన్నిధిలో క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనమందరం కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారికి సన్నిహితంగా దగ్గరగా మనల్ని చేసేది ఏంటంటే, ఇదిగోండి వాక్యం మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. రెండవది ప్రార్థన మన దేవునికి దగ్గరగా చేస్తుంది. మూడవది పరిశుద్ధాత్మ నింపుదల మనల్ని మరింత సన్నిహితులుగా దేవునికి చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట మేరకు ఇక్కడ శిష్యులు ఏకమై ఉండాలని, తండ్రి కుమారుడు ఏకమై ఉన్నట్టుగానే మనం కూడా ఆయనతో సన్నిహితంగా ఏకమై ఉండాలని ఆయన కోరుతున్నాడు. నిజమే, మనం దేవునికి దగ్గరగా మనం చేసే వాటిని మనం జ్ఞాపకం చేసుకుని వాక్యం, ప్రార్థన, పరిశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి వారమై దేవునికి అతి ప్రియముగా అతి దగ్గరగా జీవిస్తూ, లోకానికి దూరంగా, పాపానికి దూరంగా, సాతాను ఉచ్చులకు చిక్కులకు దూరంగా ప్రభు బిడ్డలుగా మనం జీవించటానికి, బ్రతకటానికి కృపామయుడైన దేవుడు మనకు తోడుగా ఉండాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ వాత్సల్యతను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఆదిమ సంఘము నైనా అపోస్తలులు, మేడ గదిలో ఉన్నటువంటి శిష్యులు 120 మంది 10 దినాలు ప్రార్థన చేసి మీకు మరింత ప్రియంగా మారిపోయినట్టుగా మేము చూస్తున్నాం. మా ప్రభు, మేము వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మీతో మమేకమై మీతో సహవాసం చేస్తూ ఏకమై మీకు సన్నిహితులుగా బ్రతుకుటకు సహాయించండి. లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని దూరం చేసుకుని నీకు దగ్గరగా జీవిస్తూ నీ మహిమార్థమే ఈ లోకంలో బ్రతుకుతూ నీ సన్నిధి కాంతి అనుభవించడానికి సహాయం చేయండి. ఎవరు బలహీనంగా ఉన్నా వారిని మీ నామంలో ముట్టి స్వస్థపరచండి. అలాగే నీ నామం పైకెత్తబడడానికి, నీ రాజ్యం విస్తరించడానికి నీ యొక్క కృప ప్రతి కుటుంబానికి మీరు మెండుగా నిండుగా అనుగ్రహించమని, కృప చూపించమని దయగల దేవా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఎవరు ఏ విధమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నా వారి సమస్యల నుంచి వారు బయటకు రావడానికి సహాయం చేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువను మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడే నడిపించిన గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించిన గాక. ఆమెన్.